మంగళగిరి పట్టణంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువతకు సంక్రాంతి సందర్భంగా మరియు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల మండలంలోని యువతకు ఈ పోటీలు ఏర్పాటు చేశారు. 50 టీములు పేర్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి బహుమతిగా 100,000 రూపాయలు, రెండవ బహుమతిగా 50,000 రూపాయలు, మూడవ బహుమతిగా 25,000 రూపాయలు ఇవ్వనున్నట్లు క్రికెట్ నిర్వాహకులు తెలిపారు. నారా లోకేష్ స్పాన్సర్ చేస్తున్న ఈవెంట్ స్థానిక జూనియర్ కాలేజ్ మైదానంలో ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి 3 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి మ్యాచ్ ఈమని వర్సెస్ మహానాట్ టీముల మధ్య జరగనుంది. 10 ఓవర్లకు జరిగే ఈ మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నారా లోకేష్ గారు వారి యొక్క జన్మదినం 23వ తారీఖున పురస్కరించుకొని 13వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో యువతకి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో దాదాపుగా 70 అబౌ టీమ్స్ ఎంట్రీ చేయించుకోవడం జరిగింది. 48 టీమ్స్ని ఇక్కడ పార్టిసిపెంట్స్గా మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మొదటి రోజున 6 టీమ్స్ అంటే 3 మ్యాచ్లు ఆడతాయి. మొదటి మ్యాచ్ మహానాడు 11, పెనుమూలు సీసీ వీళ్ళిద్దరూ తలబడుతున్నారు. టాస్ గెలిచి మహానాడు 11 బ్యాచ్ బౌలింగ్ ఎన్నుకున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ 4 మ్యాచ్లు జరుగుతాయి. టోటల్ 48 టీమ్స్ పాల్గొంటున్నాయి. నారా లోకేష్ గారు తన యువగళాన్ని వినిపించడం కోసం 21వ తారీఖు నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభిస్తున్నారు.